ట్రంప్ గెలవడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన వార్త అన్నమాట చెప్పాలంటే. ఎందుకంటే ట్రంప్ గెలవడం వల్ల క్రిస్టియానిటీ ఫుల్గా సపోర్ట్ వస్తుంది అమెరికాలో, అలాగే యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ మీద కూడా చాలా మన ఇండియన్స్ కానీ వేరే వేరే కంట్రీస్లో ఉన్న ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళకి కూడా ఒక 50% ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఎకనామిక్ పరంగా ఎంతో చేంజ్ అవ్వబోతుంది. మరొకటి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పరంగా ట్రంప్ అంటే గూడ్స్ పరంగా అంటే వాళ్ళకి ట్యాక్సెస్ ఎక్కువ విధిస్తానని చెప్పాడు, అలాగే మన కార్పొరేట్ ట్యాక్సెస్ వచ్చేసి తగ్గిస్తారని చెప్పడం జరిగింది. ఇంకోటి ఇందులో మనకి మరి ముఖ్యంగా ఇండియాకి అమెరికాకి ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో దాని పరంగా ఎటువంటి ఇబ్బందులు లేదు. బిజినెస్ పరంగా వీళ్ళకున్న అండర్స్టాండింగ్ పరంగా మోడీకి అలాగే ట్రంప్కి ఉన్న పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ. సో అక్కడ ఎవరున్నా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం మాత్రం ఖచ్చితంగా యుద్ధం జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ అన్నమాట అమెరికా. సో ఇండియా కూడా అమెరికాకి సపోర్ట్, అమెరికా కూడా ఇండియా సపోర్ట్. సో ఇండియాకి అండ్ ఇరాన్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్, మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తున్న ఆయిల్ కానీ ఏదైతే ఉందో అది దాని గురించి వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీంతో ట్రంప్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే ఇండియాలో మన హిందుత్వం గురించి మోడీ ఎలా సపోర్ట్ చేస్తున్నాడు, అమెరికాలు కూడా ట్రంప్ క్రిస్టియానిటీకి కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే ట్రాన్స్జెండర్స్కి ఓన్లీ మెయిల్ ఫీమేల్ పరంగా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు. అలాంటి కాన్సెప్టే లేకుండా దాన్ని తీసేయడం అనేది జరిగింది. ఎన్నో ప్రపంచంలో ఎన్నో మార్పులు చేకూరుతున్నాయి. మా డాక్టర్ కేపాల్, మా ప్రజాశాంతి పార్టీ నాయకుడు డాక్టర్ కేపాల్ గారు కూడా యుఎస్ వెళ్ళి పెన్సిల్వేనియాలో ఉండి కొద్ది రోజులు అక్కడ ఉండి అక్కడే ఓటు వేయడం జరిగింది. యుద్ధ వాతావరణం కూడా జరగబోతుంది, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రాబోయే రోజులు అంతా చాలా డేంజరస్ అన్నమాట. ఎంతోమంది సెలబ్రిటీస్ కానీ వేరే వేరే బిజినెస్ మ్యాన్స్ కానీ బిలియనర్స్ కానీ మిలియనర్స్ కానీ వీళ్ళంతా కమలా హ్యారిస్కి సపోర్ట్ చేశారు. కానీ ట్రంప్ ఇంకా కొందరు ట్రంప్కి మన ఎలాన్ మస్క్ ఇంకా కొందరు వ్యక్తులు బిలియనర్స్ సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇలాగన్నమాట, ఏది జరిగినా మన మంచి కోసమే, ఎవరు ఏం చేసినా మన పరిస్థితులు మీద మార్చలేరు. సో మనం దాని గురించి ఫైట్ చేయాలి, ముందుకెళ్ళాలి, అందరికీ న్యాయం జరగాలని నేను ఎప్పుడూ అందరికి న్యాయం జరగాలి, అందరూ బాగుండాలి. ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులు అలాగే మనుషులు అతి తెలివైన వ్యక్తి ఈ జీవరాశుల మనుషులు, అలాగే నిప్పు నీరు గాలి మనం తీసుకున్న శ్వాస, ఈ చెట్లు పక్షులు నీళ్ళల్లో ప్రయాణించే చేపలు నుంచి ప్రతి ఒక్కటి పాకుతున్న జీవి నుంచి ఎగురుతున్న విస్తారమైన పక్షుల వరకు నడిచే భూమి మీద ప్రతి ఒక్కటి అందరికీ న్యాయం జరగాలి, అంత మంచి జరగాలి, ప్రకృతి హాని కలగకుండా ఏదైనా చేయాలని చెప్పి ట్రంప్ చేసేలాగా దేవుడు అతన్ని మంచి మార్గం నడిపించాలని. గ్లోబల్ వార్మింగ్కి ఎక్కువ అంటే మన ఎర్త్కి మన భూమికి మన నేచర్కి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ట్రంప్ మంచిగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తూ మీరు ఇచ్చేసాను రాయడు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please share this video, like and subscribe.